ఏడు భాషల్లో బెంగాలీ మరాఠీ కన్నడ ఉర్దూ హిందీ తెలుగు ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పరీక్ష జరిగింది అంటే ఏపీపీఎస్సీ మీద పుంకాను పుంకాలుగా ఆరోపణలు వచ్చేది ఇంటర్వ్యూలో అది జరిగింది లేదా ఇంకోటేదో జరిగింది లోపలేదో ఒప్పందాలు జరిగినాయని ఆరోపణలు వచ్చేది కానీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన 37,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన ఏ ఒక్కరోజు ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈ రోజు వరకు రాలేదు సమైక్య రాష్ట్రంలో ఆనాడున్న పక్షపాత ధోరణిని ఇంకోటని అట్లాంటి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నడూ ఎదుర్కోలేదు నిరుద్యోగ యువకులకు ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియలో గతంలో తప్పులు జరిగినాయి అందులో ఫేవరెటిజం అనేది ఉండేది కాబట్టి పక్షపాత వైఖరి ఉండేది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియనే రద్దు చేసింది కేవలం రిటర్న్ టెస్ట్ అందులో మెరిట్ లిస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా చాలా చాలా పారదర్శకంగా ఈ 8-8.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈ వ్యవస్థలో మరి ఇప్పటిదాకా తీసుకున్న వివిధ చర్యల వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నడిచినాయి కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పు ఈరోజు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన మాట వాస్తవం ఇది జరగకూడని పని ఖచ్చితంగా నివారించబడాల్సింది దురదృష్టవశాత్తు జరగలేదు అందుకే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా భరోసానివ్వాల్సిన బాధ్యత భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు నలుగురు మంత్రివర్యులు చీఫ్ విప్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు టీఎస్పీఎస్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రవీణ్ అనే ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళిద్దరూ మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది 100% ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.